Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కర్ణాటక ఓటింగ్ ఏపీలో రిపీట్ అయితే విపక్షాలకు శరాఘాతమే. కర్ణాటక ఎన్నికలలో వచ్చిన ఫలితాలు అందరికీ తెలిసిందే. ఫలితాల సరళిపై ఇంకా మీడియాలో విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి. మరో 2 రోజులు ఈ విశ్లేషణలు కంటిన్యూ అవుతాయనడంలో సందేహం లేదు. ఇక్కడ పార్టీల బలాబలాల గురించి చర్చ చేయడం లేదు. కేవలం ఓటింగ్ ప్యాటర్న్ గురించి మాత్రమే చర్చ. ఆ ప్యాటర్న్ ఏంటంటే అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువగా బీజేపీకి ఓట్లు పడ్డాయి. రూరల్ ప్రాంతాల్లోని ఓట్లలో అత్యధికం కాంగ్రెస్కు పోలయ్యాయి. బీజేపీ గెలిచిన 65 సీట్లలో అర్బన్ నియోజకవర్గాలే ఎక్కువ ఉన్నాయి. మిగిలినవి గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలు. వీటి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. అర్బన్ ప్రాంత ఓటింగ్ అంటే బెంగళూరు సిటీ, జిల్లాల కేంద్రాలు, పెద్ద స్థాయి పట్టణాల్లోని ఓటర్లలో ఎక్కువ శాతం బీజేపీ వైపు మొగ్గు చూపించారు. అర్బన్ ప్రాంత ఓటింగ్ అంటే బెంగళూరు సిటీ, జిల్లాల కేంద్రాలు, పెద్ద స్థాయి పట్టణాల్లోని ఓటర్లలో ఎక్కువ శాతం బీజేపీ వైపు మొగ్గు చూపించారు. అంటే బీజేపీ అభివృద్ధి మంత్రం అర్బన్ ప్రాంత ఓటర్లపై ప్రభావం చూపించిందని అర్థమవుతోంది. దీనికి అదనంగా నరేంద్ర మోడీ నిర్వహించిన ర్యాలీలు, రోడ్ షోలు, పాల్గొన్న బహిరంగ సభలు బీజేపీకి ఊపునిచ్చాయి. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంత నియోజకవర్గాల ఓటర్లలో అత్యధికం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించారు. కర్ణాటకలోని 224 నియోజకవర్గాలలో అత్యధికం రూరల్ ప్రాంతాలే కాబట్టి కాంగ్రెస్కు ఇంతటి మెజారిటీ సాధ్యమైంది. అర్బన్ ప్రాంతాలలో బీజేపీ ఓట్ షేర్ 46% అయితే కాంగ్రెస్ షేర్ 43%. సెమీ అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓట్ల షేర్ 40% అయితే బీజేపీకి దక్కింది 36%. ఇక గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్కు వచ్చిన ఓట్లు 44% అయితే బీజేపీకి దక్కింది 36%. ఇక సెమీ రూరల్ ప్రాంతాల్లో కాంగ్రెస్కు వచ్చిన ఓట్లు 44% అయితే బీజేపీకి దక్కింది 29% మాత్రమే. దీనిని బట్టే రూరల్, సెమీ రూరల్ ప్రాంతాలలో బీజేపీకి ఎంత పెద్ద దెబ్బ పడిందో అర్థమైపోతోంది. దీనిని ఏపీకి అన్వయిస్తే ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలు చాలా ఎక్కువ. ఒక అంచనా ప్రకారం ఏపీలోని 175 నియోజకవర్గాలలో సుమారు 130 నియోజకవర్గాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మిగిలిన నియోజకవర్గాలు వైజాగ్, విజయవాడ సిటీలతో పాటు జిల్లాల కేంద్రాల్లో ఉన్నాయి. ఒక మాదిరి పట్టణాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల మండలాలే ఎక్కువ. కర్ణాటకలో గ్రామీణ ప్రాంతాల్లో జనాలను ఆకర్షించేందుకు గ్యారంటీ పేరుతో కాంగ్రెస్ 5 హామీలనిచ్చింది. వాటికి ఆకర్షితులైన ప్రజలు కాంగ్రెస్కు బ్రహ్మరథం పట్టారు. ఏపీ విషయంలో చూస్తే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నవరత్నాల రూపంలో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. పథకాల లబ్ధిదారుల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వాళ్ళు, అందులోనూ పేదలు ఎక్కువగా ఉన్నారు. కర్ణాటక ఓటింగ్ ప్యాటర్నే ఏపీలో కూడా కంటిన్యూ అయితే మళ్ళీ వైసీపీనే గెలిచేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అదే రిపీట్ అయితే ప్రతిపక్షాలు ఎంత ప్రయత్నించినా అధికారం కష్టమే. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాల్సిందే.